ఎస్ఏడ్ న్యూస్ కి స్వాగతం. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలోని కోస్ట పంచాయతీకి చెందిన పలు కుటుంబాలు గ్రామ సర్పంచ్ పిసిని చిన్నం నాయుడు సమక్షంలో హెచ్చర్ల నియోజకవర్గ ఇండిపెండెంట్ అభ్యర్థి సువారి రమ్యకి మద్దతు పలికారు. ఆమె మేనిఫెస్టో నచ్చి సిద్ధాంతాలు మెచ్చి పార్టీలో చేరినట్లు పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిపించాలని ఆమె కోరారు. ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గంలో సమస్యలు తీరుస్తామని తెలిపారు. త్రాగునీరు సాగునీరు ప్రతి కుటుంబానికి అందిస్తామన్నారు. అత్యధిక మెజారిటీతో గెలిపించి ఆశీర్వదించాలని ఓటర్లను కోరారు. ధన్యవాదాలు. అదే మన స్వాతంత్ర అభ్యర్థి మనం చేస్తున్నాము. అభ్యర్థికి మనం మాట ఇచ్చాం, మంచి వ్యక్తి ఎందుకని పార్టీ పార్టీకి వచ్చాను. మీరందరూ కూడా ఆవిడకి మెజర్టీ తేవాలని కోరుకుంటూ మన సీనియర్ నాయకులు సన్యాసం రెండు నిమిషం మాట్లాడుతూ క్యాంపెయినింగ్కి మా ఇంకొన్ని గంటల్లోనే మన క్యాంపెయిన్ ముగిపోతుంది. చాలా ఆనందంగా ఉంది. ప్రజల నుంచి ఎంతో విశేష స్పందన లభించింది. ఈరోజు ముఖ్యంగా ఇప్పుడు కోస్టాలో ఉన్నాము. ఇక్కడ సర్పంచ్ గారు హరి గారు మాతో కలిశారు. ఇప్పుడే ఆయన పార్టీలో చేరడం జరిగింది. ఆయన మాకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఇక్కడున్న ఆయన ఆయన పంచాయతీలో ప్రజలందరూ కూడా మాకు మద్దతునిస్తున్నారు. కాబట్టి మీరు ఒకటే గుర్తుంచుకోవాలి, అభివృద్ధి మంత్రంగా మనం ముందుకు సాగుతున్నాం. మన ప్రచారంలో కూడా మన మేనిఫెస్టో ఇక్కడ సర్పంచ్ గారు జాయిన్ అయింది కూడా మన మేనిఫెస్టో చూసి, ఎందుకంటే స్థానిక సమస్యల్ని మన అడ్రస్ చేస్తూ వచ్చిన మేనిఫెస్టో మాది. కాబట్టి ఇక్కడ హెచ్ఆర్ల నియోజకవర్గంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని మేము మా మేనిఫెస్టోలో పొందుపరిచాము. కాబట్టి ఈసారి మా మేనిఫెస్టో ఏదైతే ముఖ్యంగా త్రాగునీరు సాగునీరు విద్య వైద్యం మరియు యువతకి ఉపాధి ఈ ప్రధాన అంశాలను మేము తీసుకుని ముందుకు వెళ్తున్నాం. ప్రచారంలో భాగంగా ఇవన్నీ మేము ప్రజలకు వివరించాం. కాబట్టి ప్రజలందరూ ఈ ఐదు అంశాలు, ఎందుకంటే ప్రతి గ్రామంలోనూ ఇంకా ఈ మౌలిక సదుపాయాలే లేని అంశాలు, కాబట్టి మేము వీటిని ప్రధానంగా ఎంచుకుని మా మేనిఫెస్టోలో పెట్టుకున్నాం. కాబట్టి జనాలు ఇక్కడ ఎంతో ఆనందంగా ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ పోస్టా తీసుకున్నట్లయితే ఇక్కడ ఎస్సీ కాలనీస్లో మనకి స్థానికంగా హౌసింగ్ ప్రాబ్లం ఉంది. వారికి ఉచిత ఇళ్ళ పట్టాలు అందజేయాలి, అర్హులైన ప్రతి ఒక్కరికి రావాలి. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఈ విషయంలో పూర్తిగా విఫలం చెందారు. కాబట్టి మేము ఈ అంశాన్ని మరియు ఇక్కడ త్రాగునీటి సమస్య కూడా ఉంది. ఈ రెండు కాలువల సమస్య, త్రాగునీటి సమస్య, హౌసింగ్ సమస్య, ఈ మూడు ఈ కోస్తా గ్రామానికి తీర్చాల్సిన అవసరం ఎంతో ఉంది. కాబట్టి మేము గెలిచిన విను వెంటనే అధికారంలోకి రాగానే ఈ మూడు అంశాల మీద మేము ముందుగా దృష్టి పెట్టాలని నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి ఖచ్చితంగా వచ్చే సోమవారం రోజు అందరూ మాకు ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా విజిల్ గుర్తు మీద ఓటు వేసి మమ్మల్ని అత్యంతగా మెజారిటీతో గెలిపిస్తారని మేము ధీమాగా ఉన్నాము. కాబట్టి కేవలం ఇక్కడే కాదండి, మిగతా సర్పంచుల వాళ్ళు కూడా అందరూ మేనిఫెస్టోని ఎంతో బలపరుస్తూ, అంటే వాళ్ళు మద్దతు తెలుపుతూ, వారు బయటికి రాకపోయినా కూడా ఇంటర్నల్గా వాళ్ళు చేయాల్సిన సహాయం మాకు చేస్తున్నారు. సైలెంట్ ఓటింగ్ నడుస్తుందండి ఇక్కడ. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరి మద్దతు మాకుంది. మేము ఖచ్చితంగా ఈ వచ్చే జూన్ 4వ తారీఖున మీరే చూస్తారు. 15 మేము మేజర్గా హెచ్ఆర్ల నియోజకవర్గం తీసుకుంటే అన్ని పరిశ్రమలు ఎక్కువే ఉన్నాయి. ఇవి కాకుండా కూడా మనం చిన్నపాటి పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు తీసుకురావచ్చు. ఎందుకంటే ఉపాధి హామీ పనులు 100 రోజులే ఉంటాయి. తర్వాత చెయ్యాలి అంటే మనకి వారికి వారికి వలసలు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ 100 రోజులు వారికి పని దొరుకుతుంది.
మిగతా రోజుల్లో వాళ్ళు వలస వెళ్తున్నారు, వేరే గ్రామాలకు కానీ వేరే చోటికి వెళ్ళి పనులకి వెళ్తున్నారు. అది కాకుండా మనం కనుక కుటీర పరిశ్రమ ఇలాంటి చిన్న చిన్న పరిశ్రమలు తీసుకొచ్చి పెట్టినట్లయితే వారికి ఉపాధి లభిస్తుంది, వారి పిల్లలకు కూడా అందులోనే ఉపాధి లభిస్తుంది. కాబట్టి ఇలాంటి మేము కూడా ఫార్మా రంగానికి చెందిన వాళ్ళం కాబట్టి ఫార్మా పరిశ్రమలు చిన్నపాటి నుంచి లార్జ్ స్కేల్ వరకు మనం తీసుకొచ్చి ఇక్కడ రచ్చల్లో స్థాపించడం జరుగుతుంది. వాటి నుంచి మన స్థానికంగా ఉండే యువతకి 50-70% మన యువతకి ఎవరైతే చదువులు చదువున్నారో అలాంటి స్కిల్స్ ఉన్న వారిని మనం తీసుకుని వచ్చి వారికి ఏ గ్రామంలో ఉన్నా కూడా ఏ రచ్చల్ల నియోజకవర్గంలో ఏ మారుమూల గ్రామంలో ఉన్నా కూడా వారు అర్హులైతే ఖచ్చితంగా వారికి ఉద్యోగం కల్పిస్తామని మేము వివరించుకుంటూ వెళ్ళాము.